యోహాను వార్త 13వ అధ్యాయము 31 నుండి 38 వరకు వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును అక్కడే అక్కడే ఇప్పుడు నేను మహిమపరచబడ్డా ఇప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు మనుష్య కుమారుడు మహిమపరచబడితే దానికి కారణం ఎవరైతే వాళ్ళకి బాగుంటుంది అప్పుడు దేవుడు కూడా వారి యందు మహిమపరచబడతాడు మహిమపరచబడ్డాడు దేవుడికి మహిమ అందింది ఎవరైతే మనుష్య కుమారుని మహిమపరచడానికి ముందుకొస్తారో దేవుడు కూడా వారి పట్ల అలా ఉంటాడు అంటే ఏదో చెప్పిందే చెబుతూ చెప్పాలి అన్న ఆలోచనతో కాకుండా దేవుడి పట్ల ఒక మనిషి ఎలా ఎదగాలి అంటే భూమి మీద ఉంటున్న నేను దేవుని కుమారుణ్ణి దేవుణ్ణి నా యందు మీరు సంతోషంగా నా యందు నన్ను సంతోషపెట్టేట్టుగా మరి నా మాట గైకొనేటట్టుగా నన్ను ఫాలో అయ్యేటట్టుగా మీరు ఉండగలిగితే దేవుడు కూడా మీ పట్ల సంతోషపడతాడు మీరు నన్ను ఫాలో అవుతుంటే నాకు సంతోషం నేను సంతోషపడితే నా దేవుడికి సంతోషం నా దేవుడికి సంతోషానికి కారణం నేను సంతోషపడి నా దేవుడు సంతోషపడడానికి కారణం మీరు సంతోషపడడానికి కారణం నా దేవుడు ఇలా రౌండప్గా నిన్ను నన్ను దేవుణ్ణి కలిపి రీసైక్లింగ్గా వాడుకుంటున్నాడు ఇట్లా తిరుగుతున్నాడు నేను సంతోషపడ్డా తండ్రి సంతోషపడ్డాడు తండ్రి సంతోషపడ్డాడంటే నేను సంతోషపడ్డా నా సంతోషానికి కారణం మీరు తండ్రి సంతోషపెట్టారు ఇట్లా తిరుగుతున్నాడు అంటే దేవుని మాట అంటే భౌతికంగా నేను ముందు రోజుల్లో ఉన్నాను కాబట్టి నేను ఇచ్చే మాట దేవుడిది కాబట్టి ఆ మాటకు మీరు విలువిస్తే బ్రతుకున్న రోజుల్లో నేను చెప్పినటువంటి మాటకు మీరు విలువించినట్టు అవుతుంది అప్పుడు నేను సంతోషపడతా మాట ఇచ్చిన దేవుడు కూడా డైరెక్ట్గా సంతోషపడతాడు అంటే మా ఇద్దరికి సంతోషాన నీకు సంతోషం అదే నిత్య సంతోషం పరలోకం ఆ రెండు పదాల్లో నీకు పరలోకం ఎలా రావాలో వివరిస్తున్నాడు పిల్లలారా ఇక కొంతకాలం మీతో ఉందును మీరు నన్ను వెతుకుదురు నేను ఎక్కడికి వెళ్ళదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనే చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఒకరినొకరు ప్రేమించడం అనేది కొత్త ఆజ్ఞ అవుతుంది చెప్పండి ఇది కొత్త ఆజ్ఞ కొత్త ఆజ్ఞ అవుతుంది అది ఒకరినొకరు ప్రేమించడం అనేది కొత్త ఆజ్ఞలో అవుతుంది అసలు అది ఆజ్ఞలో భాగమే కదా అది ఆజ్ఞలో కదా అది కూడా పదాజ్ఞలో కదా మరి కొత్త ఆజ్ఞ అంటే చెప్పిన దానికే మళ్ళీ నగిసి పోతేస్తున్నాడు దేవుడు ఒకరినొకరు ప్రేమింపబడినది కొత్త ఆజ్ఞ ఎందుకు ఆజ్ఞ అతిక్రమణ జరిగిన తర్వాత ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు అందుకే ఎప్పుడు హార్డ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం హార్ష్గా ఎందుకంటే సుమ్మగా మాట్లాడితే దిగదు ప్రేమగా ఇంజక్షన్ చేస్తే రోగం పోదు యాస్ గుద్దితే బర్రె గుద్దినట్టు కసక్కని దిగుద్ది మందు అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తుంటా చాలా రాష్గా హార్ష్గా చెప్తుంటా అది ఆ మాట భావం ఇక్కడ మనం ఆలోచించాలి కొత్త ఆజ్ఞ ప్రేమించాలి కొత్త ఆజ్ఞ ఎలా అవుతుంది అది పాత ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ఇంతకుముందు చెప్పిందే కదా మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అయ్యా అంటే ఆజ్ఞ మనలో నుంచి అతిక్రమణ జరిగి వెళ్ళిపోయింది అందుకనే మనలో గొప్పవాడు ఎవడు అన్న ఆలోచన వాళ్ళు పుట్టింది సమానంగా చూసినప్పుడు ఆలోచన పుట్టింది అంటే ఆజ్ఞ అతిక్రమణ జరిగింది అంటే మీలో అప్పటి వరకు ఆ మాట లేదు వాక్యము ఉండదు ఏదైనా సరే చిన్న డిస్టర్బెన్స్ మనలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు సంపాదించుకున్న వాక్యం మొత్తం ఇది గారిపోతుంది సంకర అయిపోతుంది చెబుతుంటా ఇక ఉండదు మళ్ళీ అప్పటి నుంచి రావటమే ఇంకా మళ్ళీ మటాష్ అది వన్స్ ఒక్కసారి బొక్కబడిందంటే విశ్వాసానికి ఆలోచనకి మరలా నువ్వు కొత్తగా ఎదగవే తప్ప అది అంటుపెట్టుకొని అడ్డుకట్టుకుని చెట్లాగా ఎదిగే అవకాశం లేదు వాక్యం అది చెబుతున్నాను ఇక్కడ అది డిస్టర్బెన్స్ ఏదైతే కలుగుంటామో
ఇప్పటి వరకు కాపాడుకుంది, పదేళ్ళు కాపాడుకున్నా సరే ఒక్క 5 నిమిషాలు దేవుడి వాక్యాన్ని కానీ తలంపుకు కానీ మాటకు కానీ మనసులో కానీ ఏదన్నా దూరిందనుకోండి, అక్కడికి నీవు సంపాదించుకున్న ఆస్తి వాక్యం మొత్తం అట్టకెళ్ళిపోద్ది. ఇక అక్కడి నుంచి మళ్ళీ లేపుకోవాలంటే మళ్ళీ టైం పట్టింది, మళ్ళా దూరిందనుకోండి మళ్ళా పోద్ది. ఇదే బంచుకు బంపం ఆడుతుంటుంది కట్టిట్టు. అందుకే చెప్తున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఎందుకు నువ్వు అడిగేవాది ఆ రోజున వెనకాల వస్తున్నాడు ఏంటి వ్యవహారం గురించి అని అడిగేవలేదు. అంటే ఇప్పటి వరకు నాతో ప్రయాణించిన ప్రయాణం మొత్తం శూన్యం, నువ్వేం కాపాడుకుంటావు ఇంకా. అందుకే మళ్ళా చెప్తున్నా ఇప్పుడు కొత్త ఆజ్ఞ, అదే ఆజ్ఞ అదే ఆజ్ఞ క్రొత్తగా ఇస్తున్నా. ఏంటి? ఒకరినొకరు ప్రేమింపవలను అంతే. అంటే విశ్వాసం ఎందుకు నీరు గారిపోతుంది, వాక్యం ఎందుకు అంత డెవలప్గా కాలకపోతున్నావు అంటే ఎక్కడో జరుగుతుంది తలంపులు తప్పు. అది జరిగినప్పుడు సంపాదించుకున్నటువంటి ప్రార్థనా బలం కానివ్వండి, సంపాదించుకున్నటువంటి వాక్య ప్రాపర్టీ కానివ్వండి, మొత్తం లాస్, LOSS లాస్. దేవుని దృష్టిలో నీ బ్రతుకు సి యాడ్ అవుతుంది. ఇప్పుడు చదువుకోండి LOSS లాస్, CLOSS క్లోజ్ అయిపోయింది. ఇంకా మళ్ళా ఓపెన్ అవ్వాలంటే ఇక అంతే, మళ్ళీ ఆ దేవుడే కనిపించాలి. ఇక చూసారా ఎంత డేంజర్లో ఉందో, సంపాదించుకున్న విశ్వాసం మొత్తం వెళ్ళిపోతుందంటే మనకి ఎందుకు భయం ఇట్లా బాధ ఇట్లా. అది కనుక ప్రేమంతులు వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా అసలు అది చిన్నది ఏదైనా సరే తలంపుల్లో ఏదైనా సరే ఒక చిన్న డిస్టర్బెన్స్ సాతాను నీకు అనుగ్రహించి సంధించినప్పుడు దానికి నువ్వు పడ్డవా అండ్ యూ ఫెల్ట్ యువర్ లాస్ లైఫ్ ఇస్ క్లోజ్. మనమేం చేయలేము. అందుకే చాలామంది బొచ్చగలకి రాట్లా బొచ్చుడు పోతున్నా ఎత్తి మీద వాక్యభావం అన్నట్ల. ఎందుకు? వాళ్ళంతా లాస్లో ఉన్నారు కదా, లైఫ్ క్లోజ్ అవుతుంది. ఎప్పుడు విశ్వాసం అప్పుడు లాస్, ఎప్పుడు లైఫ్ అప్పుడు క్లోజ్. మళ్ళీ కొత్త జన్మ ఎత్తుకునే డైలీ మళ్ళీ సత్యంతరం కూడా మళ్ళీ అరే దేవుడు అంటాడు మళ్ళీ పేరు పిల్లి ఇంకే అక్కడ కలిద్దరు పోయి అంటాడు. ఇక కొత్త ఆజ్ఞ అన్న పదం దగ్గర ఆలోచించాలి కదండి మనం. కొత్త ఆజ్ఞ ఏదండి ఇది? కొత్త ఆజ్ఞ ఏంటి అసలు? ప్రేమిస్తూ ఉన్నది పాతాజ్ఞ కదా, ఎప్పుడో చెప్పింది కదా, మరి కొత్తగా చెప్పట్లేదు ఏనా? అంటే అప్పటి వరకు ఫాలో అయిన ఫాలోయింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది. మన స్వీకరించాలి ఎంత కష్టం ఏమండి? మన ఇంటి ముందు పెరట్లో అట్టి మొక్కలు వేసుకుంటాం, అటు ఇటు పోత ఆ గేదె ఏదో ఒకటి వచ్చి మేక వచ్చి కొరికిపోద్ది, ఆడ కూర్చొని దాన్ని ఎన్ని తిడతాం ప్రియమైన దేవుని పిల్లరా. దొంగ మొక్క ఉంది ఏ మొక్క వేసినప్పుడే, మొక్క ఎత్తున్నప్పుడు ఎంత ఫినిషింగ్ అయితే ఎంత బాగుంటుంది, మొక్క ఏమో ఎంత ఉంటుంది, ఫినిషింగ్ ఏమో ఎంత ఉంటుంది, తల మొత్తం పై కనబడుతుంది. మరి అక్కడ కట్ చేసి తినుకోండి వెళ్ళిపోతే ముందు పెట్టుకుని పోద్దా, తప్పే ఉండదు. ఫెన్సింగ్ అయింది మనది, పెంచే బాగానే మొక్క వేసి బాగానే పెంచే బాగానే ఉంది. రోజు వస్తున్నావు ఏగుతుంది ఎప్పుడో సూపర్ అన్నావు అంతే, నువ్వు వేసిన ఫెన్సింగ్ మాత్రం అంతే ఉంది. అది పెరగదు కదా, మరి అది లోహం, అది పెరిగే అవకాశం లేదు. మరి మొక్క పెరుగుతుంది, దీన్ని పెంచాలి కదా, ఫెన్సింగ్ పెంచాలి కదా. బాగా గేదో మేక వచ్చి మేక కొరుకు తినేసిపోయింది, ఇప్పుడు దాన్ని జడతాం నింది అన్నాలి ఇక్కడ, అంతే కదండి. మరి మొక్క వేయటం ఈజీ అండి, ఎందుకంటే తలంపు పుట్టడం గొప్పది, వేసే బాగానే ఉంది, మరి పెంచాలి కదా. వాక్యం కూడా అంతేనండి, అది చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర అంతే. పెరుగుతుంది అనుకుంటాం కానీ చుట్టూ ఫెన్సింగ్ మాత్రం మర్చిపోతాం మనం. అది టపక్కన కరిగి కొరికి కొరికేస్తే ఇంకోటి అయితే మొత్తం ఫెన్సింగ్నే పీకేస్తాయి. అది ఎందుకు అందట్లేదు కాబట్టి, అదే ఫస్టే ఫెన్సింగ్ దానికి ఇంత వచ్చినప్పుడు బలం వచ్చింది, ఇంకేది కదిలించలేదు, చిన్న చిన్న గాయాలు నిలబడి తెచ్చేటప్పుడు పెద్దగా ఫెన్సింగ్ వేస్తే కొమ్ములు తిట్టడానికి పోతుంటాయి. అవే డిస్టర్బెన్స్, మనం ఏమీ చేయాలి. అది మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఫెన్సింగ్ పెద్ద ఉండాలి, విశ్వాసంలో అడుగు పెట్టినప్పుడే చుట్టూ వాక్యం అనే బలం పెద్దగా చూసుకోవాలి మనం. దేవుడు ఉండగా మనకేంటి అని కథ. ఇంత జ్ఞానం దేవుడు రాయించి చెప్పండి. అది కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చున్నాను, మళ్ళీ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించు, ఇది కొత్త ఆజ్ఞానం అవుతుంది. అందుకే చెప్పి ఇప్పటి వరకు కూడా అంటే వారిలో కూడా దూరిందా, దూరింది.
డిస్టర్బెన్స్ మన సన్నగడికి వస్తుందండి, కానీ వాక్య వ్యతిరేకంగా మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఆర్థికంగా ఉందా, నో ప్రాబ్లం, కానీ వాక్య ప్రకారంగా మాత్రం డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అది ఎందుకంటే లాక్ అది లాకర్ నెంబర్ ఉంటుంది, దానికి లాక్ వేసేయాలి అంతే, ఇంకా అది డిస్టర్బ్ అవ్వకూడదు. ఫాలో అయ్యేవాడిని శిష్యులు ఎవరో గుర్తుపెట్టుకోండి. చాలా మంది మా బిలీవర్స్ అండి, మా బిలీవర్స్ అండి, మా బిలీవర్స్ అండి అనేది బీది చేతి మొత్తం లేవస్తే అది జీవించే వాళ్ళే. ఇప్పుడు వచ్చేది 3:20 జీవించుతున్నవన్న పేరు మాత్రమే గుణగాడిని ఒట్టి తొట్టంగాడి వచ్చేది అది. అంటే చెప్పరు పాస్టర్, పాస్టర్ వాక్కు రాదండి, నేను అందుకే ఐఎమ్ నాట్ పాస్టర్. అందుకే PAFASTPAST వార్ ఉంటుంది దగ్గర, ER ఉంటుంది. అది పెద్ద డెక్క కదా, నేను పెద్ద ముదురు కదా చెప్పుకోవాలి, మన గురించి మనం చెప్పుకోవాలి. అది మరి వార్ పెట్టామనుకోండి, వార్ అంతే అంతే, వారే పాస్ట్ PAST ఓఆర్ పాస్ట్ ఆర్ స్పీడు లేక స్లో, స్పీడ్గా పరిగెత్తు లేదు స్లో, PAST ఫాస్ట్, FAST ఫాస్ట్. వాడుతున్నాను ఇంగ్లీష్ సక్కర భాష కాబట్టి FAST ఫాస్ట్ టు స్పీడ్, PAST ఫాస్ట్ ఓఆర్ లేక అది లేక ఇది, కానీ ER పెట్టండి, విడదీయడం రాదు ఇంకా. అది అంటే అంటించటం ప్రియమైన దేవుని పిల్లలు, అంటే తలంపుల్లో వాక్యాన్ని అంటించటం, అంటించటం అది అంటించటం అంటే రగిలించటం, మంటని పుట్టించటం. అడవిని నిప్పు అంటించాడు అంటించుట, పేపర్ అంటించటం కాదు. అంటించటం అంటే పేపర్ తీసుకుంటే ఇలా వస్తుంది, నిప్పు తీసుకుంటే అలా వస్తుంది, పప్పు తీసుకుంటే అలా వస్తుంది, ఏది తీసుకుంటే అలా వస్తుంది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా చెబుతున్నాడు ఆయన, నా శిష్యులు అని మీరు ఎప్పుడు అనబడతారయ్యా అంటే నేను మిమ్మల్ని ఒకరినొకరు ఎలా ప్రేమించానో మీరు కూడా అలా ఒకరినొకరు ప్రేమించగలిగిన మనసు ఉంటేనే అవుతారు. అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారికి శిష్యులు 11 మంది తప్ప లోకములో లేరా అంటే లేరు. ఎందుకుంటారు, అది నా మాట కాదు కదా, ఆయన మాట చెప్పాలి నా మాటకి. మరి మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారై నా ఎడల, దీన్ని బట్టి నా శిష్యులు, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటేనే నా శిష్యులు. లేకపోతే మీరు నా శిష్యులు కాదు, మీరు చెప్పుకుంటారు అంతే నా శిష్యులు అంటే. నేను చెప్పాలి కదా, నేను చెప్తే నా శిష్యులు అవుతారు, నేను చెప్పాలి. ఎంత డిస్టర్బెన్స్ అయిందండి యేసుక్రీస్తు వారికి, అంటే వాక్యాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మనలో ఎప్పుడు కూడా అల్లావు అన్నది అలా మనతో ట్రావెల్ అవుతూనే ఉండాలి. ఆయన అవ్వాలి తప్పదు, మరి యేసుక్రీస్తు వారి శిష్యుడిని చెప్పుకోవాలంటే అవ్వాలి, లేకపోతే తీసేస్తాం ఉంటాడు ఆయన అనబడు. తెలుసుకుందరు అది, అందరూ తెలుసుకుందరు అది, అందరూ తెలుసుకోవాలి వీళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులు అంటే. మీరు ఒకరినొకరు ఎలా ఉండాలి అంటే ఇది ఎలా ఉండాలి. అందుకనే ఆ అపోస్తుల పేర్లు ఏమనగా అని రాశాడు. మిగతా ఎంతమందిని రానివ్వండి, రానివ్వండి, కానీ ఆ అపోస్తుల పేర్లు ఏమనగా అన్న దాంట్లో ఇలా 12 మందే ఉంటారండి. ఇలా 12 మంది అనబడ్డారా, మనమే నేర్చుకున్నాం. అంత్యకులు మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడేది, ముందు శిష్యులు అనబడాలి కదా, అదంతా క్రైస్తవులు. ఇదే లేదు క్రైస్తవులు చెప్పుకోవడానికి నీకు అర్హతే లేదు. అందుకే ఎప్పుడు చెబుతుంటా క్రైస్తవులు చెప్పమాకడరా బాబా, దేవుడు పోరే పోతే బోకు క్రైస్తవులు చెప్పనని చెప్తుంటా. అదేంటి, అదో తెగ, అదో తెగ, అది ఇజ్రాయెల్ 2 తెగలు, ఏదో తెగ ఇజ్రాయెల్ తెగ, అదో తెగ, అదో తెగ. దాంట్లో సంక్రమ మిశ్రమమే మళ్ళా సమరయులు, ఇదొక పెద్ద తెగ, ఇదొక దరిద్ర తెగ, దాంట్లో ఇంకొకటే మళ్ళొక దరిద్ర తెగ. అంటే ఏమైందంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు తెగలుగా, ఎవడో దగ్గర లేదు. ఇప్పుడు మనం ఎలా ఉంటామండి, అసలుకి మనం ఎలా ఉంటాం చెప్పండి, అసలుకి చెప్పు చెప్పుకుంటామండి. అందుకని యోజు బయటకు ఎవరున్న నాయకులు చెప్పమంటారు, ఎవరో చెప్పమంటారు దాన్ని కాదు, అసలు అన్నం చెప్పండి, మా అన్నం చెప్పండి, అట్ట 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 అంటారు బాబు అని చెప్తుంటా. ఎక్కడ చెప్పుకోలేదు అయ్యగానే అది,
మనం చెప్పుకోవడం ఈజీ కదండి, మా పాస్టర్ గారిని మా ఇవి వాడు గ్రహించాలి. నేను ఒక విషయం చెప్తాను మీకు, నేను చలపతి బ్రతతో వచ్చిన వర్క్ కోసం వెళ్తున్నా కదా, అక్కడ బిల్డర్ పేరు ప్రసాద్ గారు నెంబర్ ఇచ్చాడు, అప్రోచ్ అవ్వండి గారు మీకు ఏదైనా చేసి పెడతా అన్నాడు. అయితే ఏం చెప్పాను కానీ నిన్న లేట్ అయింది ఆయన రావటం, ఓ బ్రదర్ రావటం లేట్ అయింది, నేను ముందు వెళ్ళాను కొంచెం. ఒకటి అడుగుతానండి, మేము మాట చెప్తారా అన్నాడు. అడగండి బ్రదర్ అన్న, మీరు నిజంగా ఈ పని చేయలేదు రాలా, దీనికోసం వచ్చారు మీరు అన్నాడు. అదేంటి అలా అన్నారన్న, మాట తీరు కానివ్వండి, మీ ఉద్దేశం కానివ్వండి, పని చేసేటో లేరు, మీరు ఏదో ఎదుగుతున్నారు ఇక్కడ అన్నాడు. నిజమే ఎలా క్యాచ్ చేసేవాడు కావండి, నిజం ఎత్తుక్కుంటా, నాకు ఒకటి అవసరం, ఒక విషయం నా ముందుకు వచ్చడానికి ముందు నేను ఒక్కడిని ఎత్తుక్కుంటా. ఇంట్లో కూర్చుంటే వెతకలేము, అలాగని ఊరకు ఎతకాలంటే ఎతకలేము. మళ్ళా ఒక పని పెట్టుకుంటే ఆ పనిలో నాకు ఏం కావాలో ఎదుగుతలేదు. పనిలో ఉంటాను కానీ నాకేం కావాలో ఎత్తుక్కుంటాను. ఎప్పుడు చెప్తుంటా మీకు ఎదుగుతానండి, గర్వంగా చెప్తానండి, నేను కొన్ని విషయాలు దేవుడి దగ్గర నాకు ఒకటి అవ్వాలి, ఒక సహాయం రాబోతుంది. ఈ సహాయం వచ్చే సమయానికి ఒక స్కెచ్ అవసరం నాకు. ఇంట్లో కూర్చొని ప్రాంతం మీద ప్రభు ఉద్యోగ ప్రభు అంటే పురానికి అది క్రియేదిరా అంటాడు దేవుడు, కనుక వెతుక్కుంటున్నా. అనేకప్పుడు అవునన్న, అప్పుడు ఏంటి ఇట్లా అట్లా అంటే తెలిసిపోయింది దానికి మీరు సంథింగ్ అన్నాడు. అప్పుడు చెప్పిన, అప్పుడు ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటాను అయ్యా అన్నాడు. చేసుకున్నాను, అడిగి మరీ చేసుకున్నాడు సబ్స్క్రైబ్. అబ్జర్వేషన్ చేశాడు గవర్నమెంట్ మనం ఏమని చెప్పుకుంటాం. ఒక పని చేసేవాడి స్వభావం అక్కడ బయటపడిద్దండి, కానీ ఒక ఆలోచనతో పని చేస్తున్నవాడి స్వభావం అక్కడ బయటపడదండి. అది వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. నాకు అనిపించింది పసి కట్టాడరా అని, ప్రియమైన దేవుని పిల్లని అంటే వెతుక్కుంటూ ఉంటాం ఏం కావాలి అని. ఎక్కడ నేర్చుకున్నాం అనుకుంటున్నారు, బైబిల్లోనే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నేర్పినటువంటి దాంట్లో నేర్చుకుంటాం, కొత్తగేం కాదు కదా అది. శిష్యులు ఫస్ట్ శిష్యులు అనబడాలి, అంతా తెలుసుకుంటారు శిష్యులు. అయిన తర్వాతే అంత్యయుగంలో క్రైస్తవులు అయ్యారు అంటే శిష్యులు అనబడ్డారా, అన్నబడ్డారు, అన్నబడ్డ తర్వాత క్రైస్తవులు అయ్యారు. అది శిష్యులు అయ్యారు ఫస్ట్ అంటే యేసుక్రీస్తు వారి మాట వాళ్ళని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చిందయ్యా అంటే ఉపయోగపడేవాళ్ళు. ఉపయోగపడిన వాడికైతే ఇంకా అంతే, ఇంకా ఎంతకాలం పోయిన ప్రాబ్లం, కానీ ఉపయోగపడేవాడు మాత్రం ప్రతి దాన్ని దాటుకుంటూ రావాలండి. అది నేను దేవుడికి ఉపయోగపడతా, ఉపయోగపడాలి అనుకున్నవాడు ప్రతి బిట్ మనకి నెగిటివ్ ఉండండి పాజిటివ్ ఉండండి అది దాటుకుంటూ రాగలిగితే. ఒక ప్రసంగం చేసేటప్పుడు ఇదే ప్రసంగం వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం అది మరి అమాయకులు పాట పాడుతున్నారంటే ఎందుకు ఇది చెప్పాలని అంతరాత్మ తనతోటి వెనకాల, ఎందుకు నా దగ్గర ప్రేమ లేదు కదా, నా దగ్గర ప్రేమే లేనప్పుడు నేను ప్రేమించినప్పుడు నేను ఎలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను అనుకునే కొంచెం వాడ తీసుకొని అమ్మా పాట పాడే అంటే ఇక ఈ దాటిపోద్ది వీళ్ళు మర్చిపోతారు. అందుకని మధ్య వరకు మందలండి మర్చిపోతారు, సేఫ్ అనుకుంటాడు బయటకు వచ్చి. కానీ ప్రభు ఇంటి కొట్టాడు అది. నువ్వు కూడా ఈ సాగు సాగుతో జాగ్రత్త, ఇంటూ భయంకరమైన సాగు అండి అది. ప్రేమ దేవుని పిల్లాడు ఇంటూ ఇంటూ ఎందుకు అన్నాడు అయ్యగారు, కారణం లేకుండా అంతే కొన్నిటి కారణాలు ఉండవు. అద్వితీయపు కారణం వచ్చింది, అద్వితీయ ఉపదేశకుండా మాట్లాడుతూ ఉంటాడు. సంబంధం లేకుండా 25 వచ్చేసరికి 4 వచ్చేసరికి అంతే, ఎద్దు మూతికి చక్కం పెట్టదు అంటాడు. అసలు ఎద్దు ఎక్కడది, చక్కం ఎక్కడది, ఎద్దు గురించి మాట ఎక్కడది, ఎందుకు అన్నాడు మోషే. మోషేకి ఎద్దు తీయం పని అసలు సందర్భం లేదు, కింద లేదు పని లేదు అధ్యాయంలో ఎలా అన్నాడు అది. పౌలు గారు అంటాడు ఒరే ఎద్దు అంటే ఎద్దు కదరా బాబా మావరా, ఆయన ఎందుకు అన్నాడు అక్కడ, ఆయన ఎందుకు అన్నాడో బైబిల్ చదువుతున్న పౌలు గారికి అర్థమైంది. మోషే అందుకని ఉంటాడు అక్కడ, సంబంధం లేదు కదా, సంబంధం లేకపోయినా మాట వచ్చింది కదా దేవుడు పలికించాడు, అది నువ్వు వెతుక్కోవాలి. అందుకే ఇంటూ అన్న, ఇంటూ అంటే ఏంటో మళ్ళీ అది నేను అయిపోయినాక ఆయన దాంట్లో వచ్చింది ఇంటూ. కనుక పిల్లల దేవుని పిల్లరా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టదునని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయన ఎరగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడిపోయేదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఇప్పుడు యాడికి వెళ్తున్నావు అయ్యా అని అడిగాడు. అంత అయిపోయింది కదా మరి యాడికి వెళ్తున్నావు, నేను వెళ్ళి నువ్వు రాలేవు అన్నాడు. ఎప్పుడు తీసుకెళ్తారు కదా ఆ మాట ఎందుకన్నాడు, లేదు నీ కొరకు వస్తా
రాలే నీ కొరకు వస్తా, పైగా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అక్కడికి వస్తా రాను. అందుకు ప్రభు, అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేదు, నేను ఎందుకు రాలేను నీ ఏమంట అడుగుతున్నా, ఎందుకు రాలేను, నీ కొరకు నా ప్రాణం పెడతా. అక్కడ ఆగుంటే ఆన్సర్ వచ్చిండేదేమో, ముందుకు వచ్చేసాడు, ఎందుకు రాలేను నీ కొరకు నేను ప్రాణం పెడతా. భలేవాడు నేను నా కొరకు ప్రాణం పెడతాను. రేపు పట్టపోతున్నారు పరిస్థితి ఘోరంగా ఉంటుంది, అక్కడ అంతే చెదిరిపోతాను, ఇంకెక్కడ పెడతా ప్రాణం నా కొరకు. ఆ సందర్భంలో ఏం చేస్తావు కూడా చెప్పేశాడు, ఎందుకంటే అబ్జర్వేషన్ చేశాడు కాబట్టి చెప్పేస్తున్నాడు. ఇగో కోడి గుయ్యదు 3 సార్లు, అంటే తెలవటానికి ముందే అది కోడి ఎప్పుడు కూర్చుందండి, కోడి 3 ఇంటికి కూర్చుద్దా 4 ఇంటికి కూర్చుద్దా, కోడి ఎప్పుడే కూర్చుద్ది కదా. మన ఇంట్లో బుట్ట కింద పెట్టుకోండి అది 11 గంటలు కూడా కూర్చుద్ది కుక్రోక్కు అని తెల్లారిపోద్దా. అందుకనే కోడి సంభాషణ వచ్చినప్పుడు మత్తేలు ఒక రకంగా, మార్కులు ఒక రకంగా, లోకాలు ఒక రకంగా, వ్యవహార సూత్రం ఒక రకంగా, ఈ కోడి గురించి మాట్లాడేటప్పుడు డిఫరెంట్గా రాస్తాడు. ఇది మనకు అర్థం కాదు. అదేంటండి ఇక్కడ కోడి కూతురికి 3 సార్లు అన్నాడు, ఆడేమో 2 సార్లు అన్నక కోడి కూసింది, ఆడేమో 1 సార్లకి కోడి కూసింది. ఒరే కోడి ఇప్పుడప్పుడు కూసింది నన్ను బైబిల్లో ఉందారా, అక్కడ నువ్వు ఆలోచించాలి కదరా కోడి, అదే కోడి మీద అంటుంటాం మనం ఆలోచించాలి కదండి. మనం కోడి ఎప్పుడు కూర్చుద్ది అండి, 12 గంటలు కూడా కూర్చుద్ది, పట్టపాల కూడా కూర్చుద్ది కోడి కుక్కరోక్కో చెట్టు మీద, అంటే అప్పుడే తెల్లారిందా. కోత అండి అరుపు, అరుగు తెరడానికి ఇట్టా ఇట్టా ఉంటుంది మూర్తి అరుగుద్ది, ఇది కూడా అదే దానికి స్వభావం, అది అరుపు మేక మేహ మేహ అంటుంటుంది అంతే, కోడి కుక్కరొక్కు ఉంటుంది, అది గేదెలు అరుతుంటాయి, అంటే టైమింగ్స్ లేదు. అందుకనే మత్తయ్య గారు దాంట్లో ఒక రకంగా, మార్కులు ఒక రకంగా, యోగాలు ఒక రకంగా, కోడి ప్రస్తావనే ఎక్కడేమో కోడి కూచుదకి 3 సార్లు, అక్కడ 2 సార్లు అన్నాక కోడి కూచుది, ఇంకోసారి ఇంకోసారి ఎట్లా తీసుకోవాలి. అసలు కోడితో నీకేం పని లేదు, కోడి ఎప్పుడు కూచుద్దో కనీస అవగాహన, అదే అబ్జర్వేషన్ అయితే మరి. కోడి 3 గంటల కింద కూచుద్దండి, కోడి ఎప్పుడేం కూచుద్ది కదా, ఇలా ఆలోచించాలి కదా మనం. ఇదేంటండి వాక్యం ఇలా తప్పు రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ రాయబడ్డప్పుడు ఆయన కోడి కూతురికి 3 సార్లు అనాలి కదా, మరి ఇంకొక ఆయన కూడా అలాగే అనాలి కదా, వీడు ఎందుకు ఇట్టుంది ఎందుకు ఇట్టుంది అంటే, మరి కోడి స్వభావం వచ్చి మనకు తెలుసు అసలు, ప్రతి దాని స్వభావం మీద నీకు మైండ్ జ్ఞాపక శక్తి ఉండాలా, దాన్ని ఆలోచించే కెపాసిటీ ఉండాలా, అది ప్రతి దాని స్వభావం గురించి తెలిసి ఉండాలి, అప్పుడే వాక్యం చెప్పగలం మనం, లేదా ఏం చెప్పలేమండి. అది యేసుక్రీస్తు వారు జ్ఞాని, జ్ఞానం అలాంటి జ్ఞానవంతుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. కోడి కూయ్యేసరికి 3 సార్లు ఉన్నాడు, ఇంకోసారి చదువుతుంటే వచ్చేస్తారు 2 సార్లు అన్నాక కోడి కూచుద్ది, ఇదేంటి టైప్ అయింది బైబిల్. అందుకనే ఇది అర్థం కాక వాడేమో బుర్రగోకుంటాడు, మనకేమో ఎలా చెప్పాలో తెలియక ఒకసారి గుర్తయింది 2 సార్లు గుర్తయింది కూసిందా కూయలేదా అంటాడు. ఒరే కోత తక్కువనాయనా, కోడి కోతకి టైమింగ్స్ లేవు, నీ అన్నానికి టైమింగ్స్ ఉండొచ్చేమో, 1 గంటకు పెట్టుకుంటావు, 2 ఇంటికి పెట్టుకుంటావు, 5 ఇంటికి పెట్టుకుంటావు, నీ ఇష్టం, ఫాలో అవుతావు, ఒకసారి కూడా ఫాలో అవ్వవు, కోతలు టైమింగ్స్ ఎందుకు ఉంటుందా. కనీసం ఇంత జ్ఞానం కూడా లేకుండా పాస్టర్లు ఎలా అవుతారు చెప్పండి ప్రేమ దేవుని పిల్లరా. అందుకనే పచ్చి భోగం వేడి పెడుతుంటారు, దీన్ని చెప్పడం రాక, ఏడితే ఉందండి అయిపోతుంది ఉపవాసం బ్యాబ్యా అయిపోయింది. మీలాడలకు పర్లోకం, ఈ అమ్మమ్మ కూడా సొమ్ముంది ఆ పర్లోకం, ఇవి చెప్తారు కోడి గురించి. దేవు కోడి బాగా తింటాం కదా, ఆదివారం ఎప్పుడు మూడేటప్పుడు కోడి తింటాం కదా మనం, వాటి స్వభావం తెలియదా, పెంచుకున్నాం కదా. మా తాత బాగా పెంచుకుంటున్నప్పుడు కోళ్ళు పెంచడం కాదురా, వాటి మనస్తత్వం నువ్వు అడుగు, వాటి మనస్తత్వం గుర్తిరిగి నువ్వు ప్రవర్తించు. ప్రతి పాయింట్ నీకు అవగాహన ఉండాలి సృష్టిలో, లేకపోతే వాక్యం చెప్పలేవు. అది ప్రతిదీ ఎవ్రీథింగ్ నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉండాలి, అప్పుడే చెప్పగలవు, లేకపోతే చెప్పలేం ప్రేమైన దేవుని పిల్లరా. అది అందుకే అంటుంటా బాగా దురదకుంది, ఏ శాతంగా ఉండాలని చెప్తుంటే ఎప్పుడు వాక్యం ఎంత పర్ఫెక్ట్గా ఎందుకు మాట్లాడతామంటే నువ్వు ఆలోచించాలి.